హైలైట్ చూద్దాం. నా పేరు శ్రీకాంత్. ఈరోజు వచ్చేసి మన క్లాస్లో స్కాటర్ చార్ట్ గురించి తెలుసుకున్నాము. సేమ్ ఇలాగే టీక్ చేసి దీన్ని డ్రాయింగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం ఇదంతా మనం నేర్చుకున్నామని. నెక్స్ట్ నేమ్స్, తర్వాత నెక్స్ట్ డే వన్ సేల్స్, డే టూ సేల్స్, డే త్రీ సేల్స్, ఇవి ఆల్రెడీ మీకు తెలుసు అండి. డేట్ ఆఫ్ సేల్స్ మనం ఆల్మోస్ట్ అన్ని చార్ట్స్కి ఇదే డేటా తీసుకుంటున్నామండి. సో మనం ఇందులోకి ఏమేమి కొత్తగా వచ్చినాయి, కొత్తగా ఏమేమి యాడ్ అయినాయి, వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. ఇప్పుడు మనకి ఫార్మాట్లోకి వెళ్ళిస్తే జనరల్ సేమ్ ఉన్నాయండి, సేమ్ ఉంటాయండి. తర్వాత నెక్స్ట్ ఎక్స్ యాక్సెస్ కూడా మనం ప్రీవియస్ క్లాసుల్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగానే ఉంటున్నాయండి. తర్వాత వచ్చేసి వై యాక్సెస్ కూడా సేమ్ మనం ప్రీవియస్ క్లాస్లో ఏ విధంగా చెప్పుకున్నాము అదే విధంగా ఉంటాయి. తర్వాత డేటా లేబుల్స్ సేమ్ ఉంటుంది. షేప్స్లో మనకి కొంచెం చేంజెస్ కనబడుతున్నాయండి. ఇప్పుడు సైజ్ అనేది కొత్త ఆప్షన్ యాడ్ అయింది, అంటే ఈ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తే దీని సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఇలా ఇంక్రీజ్ చేసిన కొద్ది మనకి ఏమవుతుంది, దీని సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి ప్లాట్ ఏరియా. ఇక్కడ మనం ఎలా ఇమేజ్ యాడ్ చేయాలో అవన్నీ మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి కేటగిరీ లేబుల్స్. చూడండి, ఇలా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే కొత్తగా ఏదైనా ఆప్షన్ వచ్చిందనుకో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓకేనా? కొత్తగా ఏదైనా ఆప్షన్ వచ్చిందనుకో ఆన్ ఆఫ్ ఉంటుంది, ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి ఏమవుతుంది, ఇక్కడ కేటగిరీ బాధితుల లేబుల్స్ అనేది ఆన్ అవుతున్నారు. సో ఇక్కడ మనకు ఏమేమి ఉన్నాయో చూడండి. కలర్స్ అంటే ఈ కేటగిరీ లేబుల్ ఉంది కదా, దీనికి మనకు నచ్చిన కలర్ అనేది ఇచ్చుకోవచ్చు. తర్వాత దీని సైజ్ అనేది ఎంత పెంచుకుంటారు, ఇలా పెంచుకోవచ్చు. ఫాంట్ ఫ్యామిలీ అంటే మీకు తెలుసు, మనకు కావాల్సిన ఫాంట్ ఏ కలర్లో రావాలంటే ఆ కలర్. నెక్స్ట్ షో బ్యాక్గ్రౌండ్ అంటే దీని వెనుక సైడ్ మనకు బ్యాక్గ్రౌండ్ కావాలా వద్దా, కావాలనుకుంటే ఆన్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఆ పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్కి మీకు కావాల్సిన కలర్ అనేది కావాలనుకుంటే మీకు నచ్చిన విధంగా ఇది క్లిక్ చేసుకోండి, మీకు నచ్చిన కలర్ కావాలి. లేదు గూగుల్ నుంచి వేరే కలర్ కోడ్ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఆ కలర్ కోడ్ తీసుకొచ్చుకోండి, కాపీ పేస్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ కలర్ బార్డర్ అండి. కలర్ బార్డర్ అంటే ఈ సర్కిల్ ఉంది కదా, సర్కిల్కి బార్డర్ వచ్చేస్తుంది చూడండి. ఓకేనా? ఈ బార్డర్ అనేది కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసుకోవచ్చు, తీసేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ బై కేటగిరీ అంటే ఏమైంది, మీకు అబ్జర్వేషన్ అర్థమైపోయింది అంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క కలర్ వచ్చింది. ఓకేనా? తర్వాత బ్యాక్గ్రౌండ్ సేమ్. నెక్స్ట్ టైటిల్ సేమ్, మనం ఎవరికి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదే విధంగా ఉంటుందండి. బార్డర్ ఆల్సో సేమ్. సో ఇదండి మన స్కాటర్ చార్ట్ గురించి. మనం స్కాటర్ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ఏమిటంటే మెయిన్గా మనం ఇందులో కొత్తగా చూసిన ఆప్షన్స్ ఏమున్నాయంటే షేప్స్లో సైజ్ ఇంక్రీస్ డిక్రీస్ అనేది కొత్త యాడ్ అయింది. తర్వాత కేటగిరీ లేబుల్స్, తర్వాత కలర్ బార్డర్, తర్వాత కలర్ బై కేటగిరీ, ఈ ఆప్షన్స్ అనేవి కొత్త యాడ్ అయ్యాయండి. మనకు చాలామంది అడుగుతున్నారండి, అంటే ఇప్పుడు మనకి ఈ చార్ట్స్ అనేటివి ఒక్కొక్క దాని గురించి మనం డాష్బోర్డ్ డిజైనింగ్లో మంచి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, అక్కడైతే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో మీరు ఏమైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ మీకు యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ చెప్పితే టైం ఎక్కువ తీసుకోవడం అవుతుంది. చాలామంది అడుగుతున్నారు తొందరగా అప్డేట్ చేయండి సార్, మాకు అవసరం ఉంది ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పి నేను కొంచెం స్పీడ్గా కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ స్పీడ్గా అంటే మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మనకి కొత్త కొత్త ఏ టాపిక్స్ యాడ్ అవుతాయో వాటి గురించి మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. ఓకేనా? మీకు ఇంకా ఈ చార్ట్స్ గురించి డాష్బోర్డ్ డిజైన్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కంటే మీకు నచ్చినట్లయితే మళ్ళీ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.